ఎవరు కూడా బిద్దరావేరు కొలను కులాలకు సంబంధించి తీసుకొని ఆ నాడు చేసే లోకనాయక్ జయప్రకాష్ నారాయణ రామ్ మనోహర్ లాయల మంది యాదవ్ లాంటి వాళ్ళందరినీ కూడా ముందు తీసుకొచ్చి మహారాజ మోహన్ సింగ్ యాదవ్ లాంటి వాళ్ళని ముందు తీసుకొచ్చి రాజకీయాలు తీసుకుని వచ్చి జనతా ప్రభుత్వం ఒప్పుకొని పోయి మనం 1920లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత 89లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1989 వరకు కూడా అన్యాయం జరిగినటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. భారత రాజ్యాంగంలో కూడా ఇతర వెనుకబడిన తరగతిలో సో అందుకే ఇతర వెనుకబడిన కాలంలో జరిగినటువంటి అన్యాయానికి ప్రతిబింబంగా బ్రాహ్మణ దగ్గర నుంచి కొన్ని శూద్ర కులాలు అధికారాన్ని ఎలా లాక్కున్నాయో ఆ విధంగా లాక్కొని ఆ వర్గాల వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందటం జరిగిందో, అంటే అభివృద్ధికి రాజ్యాధికారం కేంద్ర బిందువుగా ఈ దేశంలో కొన్ని శూద్ర కులాలు ఎలా వృద్ధిలోకి వచ్చాయో అనే అంశం గురించి చెప్పటం జరిగింది. అదేవిధంగా డాక్టర్ వెంకటేష్ గారు చాలా సుదీర్ఘంగా ఈ దేశంలో రిజర్వేషన్స్ వాటి చరిత్ర, ఈ దేశంలో అగ్ర కులాలు ఏ విధంగా రిజర్వేషన్లు బీసీలా ఓబీసీలా అనుభవించకుండా చూడటానికి ఎన్ని దుర్మార్గమైన ప్రయత్నాలు చేశారో కోర్టుల ద్వారా రాజకీయాల ద్వారా చేసిన వారందరికీ కూడా కార్యకర్తలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పథకాలు పెట్టి ఫోన్ నెంబర్లు అందరూ రాయాల్సిందిగా కోరుతా ఉన్నాము. వారందరికీ కూడా క్యాలెండర్లు అందజేయడం జరుగుతుంది. కొంతమంది ల్యాండ్ పైన పేరు రాసి ఫోన్ నెంబర్ ఇచ్చి సాధించే వరకు పోరాడతాం, సాధించే వరకు పోరాడతాం. ఈరోజు భారత రాజ్యాంగం అమలు జరిగిన 68 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, బీసీ సప్లాన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగం ఓబీసీలు అన్న అంశం పైన జరిగిన సెమినార్లో ప్రధానంగా ఈ రాజ్యాంగం వచ్చిన 68 సంవత్సరాల్లో ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన 55% పైగా ఉన్న ఓబీసీలకు ఎలాంటి మేలు జరిగింది అన్న అంశాలను పరిశీలించడానికి సమావేశం కావాలి. రాజ్యాంగంలో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, సమాన హోదా, సమాన అవకాశాలు ఇలాంటివెన్నో హక్కులు ఈ దేశ ప్రజలందరికీ రాజ్యాంగం ఇచ్చినప్పటికీ ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ మెజారిటీ ప్రజలు నిజంగా ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవించే స్థితిలో ఉన్నారా, స్వేచ్ఛను అనుభవించే స్థితిలో ఉన్నారా, అభివృద్ధి ఫలాలను అందుకునే స్థితిలో ఉన్నారా అన్న